హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈరోజు వీడియోలో మీకు అయితే కొత్త కంటెంట్తో వచ్చేసాను. అదేంటో కాదు, మనకైతే హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్ ఆఫ్ రీకాయిల్, రీకాయిల్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఏ ట్రిక్స్ పాటించాలి, రీకాయిల్ ప్రాబ్లమ్ని ఎలా నోటీస్ చేయాలనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఇలాంటి వీడియోస్ అయితే నేను ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాను అండ్ ఎన్నెన్నో ట్రిక్స్ కూడా మీకు అయితే చెప్తూనే ఉంటాను. అండ్ మీరైతే నాకు కొంచెం సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చేస్తాను. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ ఎంటర్ ఇన్ ది వీడియో. రీకాయిల్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా బుల్లెట్స్ స్ప్రే చేస్తామో మన గన్ అనేది వైబ్రేట్ అవుతూ దానివల్ల వచ్చిన బుల్లెట్స్ అనేవి టార్గెట్ అవుతూ మిస్ అవ్వకుంటూ పక్కకి వెళ్ళిపోతాయి. మీరు వీడియోలో కూడా చూడొచ్చు, నేను ఫైర్ చేస్తున్నాను బట్ బుల్లెట్స్ అనేవి కిందికి మీదకి వెళ్ళిపోతున్నాయి. దీన్నే మనం రీకాయిల్ అంటాం. దీనివల్ల హెడ్ షాట్స్ అనేవి పడవు. మెయిన్గా రీకాయిల్ కావడానికి కొన్ని కాజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని రీజన్స్ మీకైతే చెప్తాను. ఫస్ట్ రీజన్ అయితే ఫోర్గ్రిప్. ఫోర్గ్రిప్ యూజ్ చేయకపోవడం వల్ల రీకాయిల్ ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి, అందుకే మీరు ఫోర్గ్రిప్ని ప్రిఫర్ చేయండి. సెకండ్ రీజన్ వచ్చేసి ఫుల్ మ్యాగజైన్ ఫైర్. ఇది చాలామంది అయితే యూజ్ చేస్తూనే ఉంటారు, ఫుల్ మ్యాగజైన్ కంటిన్యూస్గా స్ప్రే చేస్తూనే ఉంటారు. దీనివల్ల రీకాయిల్ ఛాన్సెస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతాయి. మనకి థర్డ్ రీజన్ చూసుకున్నట్లయితే జాయిస్టిక్ మూమెంట్. ఇక్కడ మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి, జాయిస్టిక్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే రీకాయిల్ అనేది చాలా అవుతుంది. మీరు ఒకటి తెలుసా, మీకు 50-70% ఆఫ్ రీకాయిల్ అనేది మెయిన్ జాయిస్టిక్స్ వల్ల అవుతుంది, అందుకే మీరైతే షూట్ చేసే టైంలో జాయిస్టిక్ని యూసేజ్ని తగ్గించండి. ఫోర్త్ రీజన్ అయితే మనకి గన్ స్కిన్స్. ఇందులో మనం వాడే గన్ స్కిన్స్కి మైనస్ అక్యురసీ అండ్ సింగిల్ రిటర్ ఫైర్ ఉన్నట్లయితే రీకాయిల్ అనేది చాలా జరుగుతుంది, ఎందుకంటే మైనస్ అక్యురసీ ఉండడం వల్ల బుల్లెట్స్ అనేవి కరెక్ట్గా వెళ్ళవు. అందుకే ఇలాంటి టైప్స్ ఆఫ్ గన్ స్కిన్స్ వాడకండి. అండ్ నెక్స్ట్ రీజన్ చూసుకున్నాం. రీజన్ నెంబర్ 5 వచ్చేసి మనకైతే ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ సెన్సిటివిటీ. గాయస్ ఇది అందరికీ అంటే అందరికీ యూజ్ కాదు, ఎవరైతే డీపే యూజ్ చేస్తారో అలాంటి వారైతే దీన్ని చూసుకోవాలి, ఎందుకంటే డీపే యూజ్ చేయడం వల్ల మనకైతే రీకాల్ అనేది ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మనకి ఏ మూమెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి రీకాల్ కూడా ఫాస్ట్గా కాజ్ అవుతుంది, అందుకే డీపే ఇలాంటివి వాడకండి. గైస్ ఇప్పుడైతే మీకు రీకాయిల్ ఎలా కంట్రోల్ చేయాలో కొన్ని ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. అందులో మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్గ్రిప్ అయితే మనం యూజ్ చేయాలి. ఫర్గ్రిప్ యూజ్నట్లయితే మనకైతే రీకాయిల్ అనేది తగ్గుతుంది. సెకండ్ ట్రిక్ వచ్చేసి మనకైతే బైపాడ్ ఉంటుంది కదా, బైపాడ్ అనేది మనకైతే ఎస్ఎంజి గన్స్, ఎలాంటి అయితే MP5, UMP, MP40 ఇలాంటి గన్ స్కిన్స్కి అయితే మనం అయితే బైపాడ్స్ అయితే యూజ్ చేయకూడదు. ట్రిక్ నెంబర్ 3 అయితే మనకి స్ప్లిట్ మ్యాగజైన్ ట్రిక్. ఇదైతే అల్టిమేట్ ట్రిక్ గైస్. ఇదైతే దీనివల్ల మనకైతే రీకాయిల్ అనేది అసలు జరగనే జరగదు. ఇది ఏంటంటే గైస్, మనమైతే బుల్లెట్ స్ప్రే చేస్తాము, మనకైతే మ్యాగజైన్లో కొన్ని బుల్లెట్స్ని అయితే స్ప్రే చేయాలి. స్ప్రే చేసి మనమైతే సెటప్ చేసి మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలి. చేసినట్టయితే మనకైతే రీకాయిల్ అనేది సెట్ అవుతుంది, మనకి మళ్ళీ రీకాయిల్ అనేది జరగదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, వీడియోలో కూడా చూడండి, నాకైతే రీకాయిల్ అయితే జరగట్లేదు. మీరు ఇలా సెటప్ చేస్తూ మీరైతే హాఫ్ మ్యాగజైన్ బుల్లెట్ స్ప్రే చేశాక మళ్ళీ ఒకసారి సెటప్ చేసి ఇలా స్ప్రే చేసినట్టయితే మనకైతే రీకాయిల్ అనేది జరగదు. అండ్ చాలామంది పెద్ద పెద్ద ప్లేయర్స్ అండ్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్ కూడా ఈ ట్రిక్స్ని ఫాలో అవుతారు. ట్రిక్ నెంబర్ 4 వచ్చేసి మనకైతే స్టాండ్ అండ్ ఫైర్. ఇందులో మనమైతే జాయిస్టిక్ని యూజ్ చేయకుండానే ఫైర్ చేయాలి. గాయస్ మనమైతే జాయిస్టిక్ని యూజ్ చేయకుండా ఫైర్ చేసినట్టయితే మనకైతే రీకాయిల్ అనేది జరగదు. మనం జాయిస్టిక్ని యూజ్ చేస్తే మనకైతే రీకాయిల్ అయితే జరుగుతుంది. మీరైతే వీడియోలో కూడా చూడండి స్క్రీన్ మీద, మనం జాయిస్టిక్ని యూజ్ చేస్తేనేమో మనకైతే రీకాయిల్ అనేది ఈ విధంగా ఉంది. మనం యూజ్ చేయకుండా డైరెక్ట్ నార్మల్గా ఫైర్ బటన్ తోటి యూజ్ చేసినట్లయితే మనకైతే రీకాయిల్ అనేది లేదు, అందుకని ఈ ట్రిక్ కూడా మంచి ట్రిక్ అని చెప్తున్నాను. గాయస్ ఇదైతే మనకైతే ఫైనల్ ట్రిక్. దీంట్లో మనకైతే క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ని మాడుకోవాలి. ఇందులో మనం వాడాల్సిన క్యారెక్టర్స్ 2 ఉన్నాయి మెయిన్గా. అండ్ ఫస్ట్ అయితే దశ క్యారెక్టర్ని ఇచ్చాలి, చాలా యూజ్ చేయండి, ఎందుకంటే దశ క్యారెక్టర్ వల్ల మనకైతే 10% రీకాల్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ దీని స్కిల్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఇంకో క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే లౌరా క్యారెక్టర్, దీనివల్ల మనకైతే యాక్యురసీ అనేది పెరుగుతుంది అండ్ రీకాల్ కూడా తగ్గుతుంది. సో మీరైతే ఈ 2 క్యారెక్టర్ స్కిల్స్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు కదా. అండ్ మనకు కొంచెం సపోర్ట్ చేయండి అన్న, సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ మీకు ఏ ట్రిక్స్ మీద వీడియో కావాలో మీరు అయితే కింద నాకైతే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అన్న. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్, లవ్ యూ సో మచ్.